హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. సో లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న మూవీస్ లిస్ట్ చూసే ముందు ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్లో ఫస్ట్ మూవీ బ్లడీ బ్లగ్గర్. సో ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని ప్రైమ్ వీడియోలో క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. సో ప్రజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ జరుగుతున్నారు, తెలుగు ఆడియో మాత్రం లేదు. అండ్ లిస్ట్లో సూర్య గారు మెయిన్గా యాక్ట్ చేసి సెమీ హిట్గా అవ్వాల్సిన సినిమా అట్టఫ్లాప్ అయిందనమాట. సో అదే కంగువ. ఈ సినిమాని ప్రైమ్ వీడియోలో క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. డిసెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అని చెప్పేసి చెప్పారు, కానీ అన్అఫీషియల్గా ఎప్పుడో స్ట్రీమింగ్ జరుగుతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి మందిరా అనమాట. సో ఇది సన్నీ లియోన్ గారు మెయిన్గా యాక్ట్ చేసి రీసెంట్గా రిలీజ్ అయిన ఫిల్మ్ ఇది. సో పెద్దగా అయితే ఆడలేదు. సో ఈ సినిమాలో కామెడీ హారర్ అనమాట రెండు మిక్స్ అయి ఉంటాయి. ఆహావాలు తీసుకొచ్చే ఈ సినిమాని మనకి ప్రజెంట్ ఇప్పుడు స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి అమరన్ అనమాట. సో రీసెంట్గా థియేటర్లో లాంచ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ సినిమా కూడా మనకి స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి మట్కా అనమాట. సో వరుణ్ తేజ్ గారు మెయిన్గా యాక్ట్ చేసి సెమీట్గా నిలిచిన ఫిల్మ్ ఈ సినిమాని ప్రైమ్ వీడియో వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ప్రజెంట్ మనకి స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి తనవ్ 2 అనమాట. సో ఈ వెబ్ సిరీస్ మనకి సోనీ లివాల్ తీసుకురావడమే జరుగుతుంది అనమాట. సో పార్ట్ 1 కూడా వాళ్ళే తీసుకొచ్చారు. డిసెంబర్ 6 నుంచి మనకి పార్ట్ 2 కంటిన్యూ అయితే చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి డిస్పాచ్ అనమాట. సో ఈ సినిమాని మనకి ఇది ఒక వెబ్ సిరీస్ యాక్చువల్గా. సో జీ ఫైవ్ వాళ్ళు తీసుకొస్తున్నారు అనమాట. డిసెంబర్ 13 నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ వెబ్ సిరీస్ మనకి హరికథ. సో ఇది మనకి డిస్నీ హాట్స్టార్ వాళ్ళు తీసుకొస్తున్నారు అనమాట. సో హరికథ వెబ్ సిరీస్ని ఎవరైనా చూడాలనుకుంటే డిసెంబర్ 13 నుండి స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి మనమే అనమాట. సో ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని ప్రైమ్ వాల్ దగ్గర నుంచి సోనీ లివాల్ క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. రీసెంట్గా పోస్టర్ లాంచ్ చేశారు, బట్ డేట్ ఏమి అనౌన్స్ చేయలేదు. మేబీ క్రిస్మస్ కానుగ్గా వచ్చే ఛాన్సెస్ లేకపోలేదు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి సత్యదేవ్ గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఫిల్మ్ జీబ్రా. సో ఈ సినిమా యొక్క ఓటీటీ రైట్స్ని ఆహావాల్ క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. డిసెంబర్ 20 నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మరి జీబ్రా ఫిల్మ్ని ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే ఆహాలో మనకి డిసెంబర్ 20 నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూసేయండి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి మెకానిక్ రాకీ అనమాట. సో ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని ప్రైమ్ వీడియో వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. డిసెంబర్ 20 నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి సెమీ హిట్గా నిలిచిన ఈ సినిమాని మనకి డిసెంబర్ 20 నుంచి ప్రైమ్లో స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి తంగళం అనమాట. సో ఈ సినిమా యొక్క ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. తెలుగు మినహాయించి అన్ని లాంగ్వేజెస్లో కూడా ఓటీటీ కూడా రానే వచ్చేసింది అనమాట. బట్ తెలుగు ఆడియో అయితే రాలేదు. ఎక్స్పెక్టెడ్ డిసెంబర్ 20 ఇన్ నెట్ఫ్లిక్స్. అండ్ లిస్ట్లో లాస్ట్ మూవీ అండ్ ఎప్పటి నుంచో ఎంతోమంది వెయిట్ చేస్తున్న ఫిల్మ్ అయాలెన్. సో ఈ సినిమాని ఈ సినిమా యొక్క ఓటీటీ రైట్స్ సన్నెక్స్ట్ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. తమిళ వర్షన్ మిగతా అన్ని లాంగ్వేజెస్లో ఇచ్చారు, ఒక్క తెలుగు మినహాయించి. సో అట్లీస్ట్ ఈ డిసెంబర్ 25 క్రిస్మస్ కానుకైనా సరే ఈ సినిమా ఓటీటీకి ఇస్తారని ఆశిద్దాం. సో ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరికొన్ని అప్డేట్స్ మీకు రావాలంటే వీడియోని కూడా లైక్ చేయండి.